లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ నైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గైస్ వెల్కమ్ టు తెలంగాణ నైన్టీ నైన్ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంత అండ్ వాళ్ళ పేమెంట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం అంతకన్నా ముందు బిగ్ బాస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో రెండు పార్ట్నర్స్ ఉన్నారు మదర్ పార్ట్నర్ వచ్చేసి ఎండమాల్ అండ్ వర్కింగ్ పార్ట్నర్ వచ్చి స్టార్మా సో ఎండమాల్ పేమెంట్ ప్రొసీజరే స్టార్మా కూడా ఫాలో కావాలి ఎండమాల్ అనేది వరల్డ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీవీ ప్రొడక్షన్ కంపెనీ ఆల్మోస్ట్ హండ్రెడ్ కంట్రీస్ లో వాళ్ళ ప్రెసెన్స్ ఉంది అండ్ మాక్సిమం లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అండ్ వీళ్ళ అందరికీ పేమెంట్ సిస్టమ్ ఒకటి పేమెంట్ సిస్టమ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డే వాళ్ళకి కౌంట్ అనమాట అండ్ ఎవ్రీ డే వాళ్ళు కౌంట్ చేసి ఎవ్రీ డే ఫిక్స్ చేసి వీక్లీ వీక్లీ వాళ్ళకి చెక్స్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు గురించి వస్తే తెలుగు వీక్ ఎలా క్యాలకులేట్ అవుతుందంటే ఎవ్రీ సాటర్డే నుంచి ఫ్రైడే దాకా వాళ్ళు వన్ వీక్ కౌంట్ చేస్తారు ఆ తర్వాత ఎవ్రీ మండే వాళ్ళకి చెక్స్ ఇస్తారు ఇది ప్రొసీజర్ ఇదే స్టార్మా కూడా ఫాలో కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఉంది ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అని ఎండమాల్ ఫిక్స్ చేస్తుంది అనమాట అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ డే నాకు ఒక కంటెస్టెంట్ కావాలి అతని టీవీలో పాపులర్ ఉండాలి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతది అండ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ పెడతది స్టార్ మా వచ్చి ఆ క్యాప్ అంటే ట్వంటీ ఫైవ్ లేదా దానికన్నా తక్కువలో ఆ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అది మల్టిపుల్ ఆప్షన్ ఉంటది ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా ఓవరాల్ ట్వంటీ ఫైవ్ కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు బిగ్ బాస్ అందులో వాళ్ళకి నచ్చిన ఫోర్టీన్ సిక్స్టీన్ ఆర్ ఎయిటీన్ కంటె కంటెస్టెంట్స్ ఫైనల్ ఉంటారు కానీ రిమైనింగ్ నైన్ ఆర్ సెవెన్ మిగిలిపోయిన కంటెస్టెంట్స్ కి కూడా పేమెంట్ ఎండమాల్ వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు యూస్ అయినా లేకపోయినా ఇప్పుడు మనము క్యాప్ ప్రకారం ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో మనం చూసుకుందాం అండ్ ఇంకొకటి బిగ్ బాస్ సీజన్ వన్ టూ త్రీ కంటే బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఉన్న కంటెస్టెంట్స్ కి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఆబ్వియస్ గా కరోనా వల్ల అన్ని బంద్ ఉన్నాయి ఎక్కువ పని లేదు సో ఇచ్చిందే ఎక్కువ అని అనుకున్నారు ఇలా ఇలాంటి దాంట్లోనే చాలా మంది వచ్చినారు అండ్ బిగ్ బాస్ అనేది చాలా మంది స్ట్రగులర్ యాక్టర్స్ కి ఆర్ అప్ కమింగ్ యాక్టర్స్ కో ప్లాట్ఫామ్ లాగా కాబట్టి కూడా అందుకే కంటెస్టెంట్స్ దొరికినారు సో ఎవరెవరికి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్యాప్ లో టెన్ బడ్జెట్ పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ సుజాత కి టెన్ థౌసండ్ ఇస్తున్నారు కానీ బయట ఆమె సంపాదించేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఆమె వర్క్ చేస్తుండే ఆమె పర్ మంత్ సాలరీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుండే బట్ ఇప్పుడు మాత్రం తనకి పర్ డే టెన్ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి సోహెల్ కి కూడా పర్ డే టెన్ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి మహబూబ్ కి కూడా టెన్ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి అండ్ హరియా కూడా టెన్ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి టెన్ థౌసండ్ రూపీస్ అంటే ఎవ్రీ వీక్ వాళ్ళకి సెవెంటీ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి ఇది టెన్ థౌసండ్ రూపీస్ స్కేల్ ఆ తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ డే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ స్కేల్ లో ఉన్నారు ఒకటి దివి అండ్ ఆ తర్వాత దేతడి హారిక వీళ్ళిద్దరికి పర్ డే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి అండ్ వీళ్ళందరికి బయట దివికి బయట రెమెన్యూ ఎంత వస్తుందో మనకి ఐడియా లేదు కానీ దేతడి హారికకి ఆబ్వియస్ గా వన్ లాక్ టు వన్ అండ్ హాఫ్ లాక్ పర్ మంత్ రావచ్చు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వన్ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ తాను కూడా ఒక ప్లాట్ఫామ్ బిగ్గర్ ఆడియన్స్ ని దగ్గర కావడానికి హారిక ఈ ప్లాట్ఫామ్ అండ్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ డే అనేది తక్కువ అమౌంట్ డెఫినెట్ గా కాదు నెక్స్ట్ స్కేల్ వచ్చి ట్వంటీ థౌసండ్ రూపీస్ అండ్ ఈ ట్వంటీ థౌసండ్ రూపీస్ లో మంచి మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు నాకు తెలిసైతే నేను అనుకుంటున్న విన్నర్స్ ఈ ట్వంటీ థౌసండ్ పర్ డే స్కేల్ వాళ్ళే ఉన్నారు ఎవరెవరో చూసుకుందాం ఫస్ట్ ట్వంటీ థౌసండ్ కంటెస్టెంట్ లో దేవి నాగవల్లికి ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది పర్ డే ఆమెకి టీవీ నైన్ లో వన్ పాయింట్ టూ లాక్ పర్ మంత్ వస్తుంది తన శాలరీ కానీ ఇక్కడ మాత్రం ట్వంటీ థౌసండ్ రూపీస్ తనకి పర్ డే కరాటే కళ్యాణి కూడా మల్టీ టాలెంటెడ్ సీనియర్ యాక్టర్ తన అందుకని తనకు ట్వంటీ థౌసండ్ వచ్చింది కానీ తన ఎలిమినేట్ అయిపోయింది అండ్ కరాటే కళ్యాణి ఆల్మోస్ట్ టూ వీక్స్ లో వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ టూ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తన చెక్ తీసుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కరాటే కళ్యాణి అలా యావరేజ్ చూసుకుంటే కరాటే కళ్యాణి ట్వంటీ థౌసండ్ పర్ డే ఆ తర్వాత గంగవ్వ గంగవ్వ కూడా బిగ్ బాస్ వాళ్ళు ట్వంటీ థౌసండ్ ఇస్తున్నారు అండ్ అది కూడా గంగవ్వ అయితే నెగోషియేట్ చేయలేదు గంగవ్వ తరఫున వేరే వాళ్ళు నెగోషియేట్ చేస్తారని తెలుస్తుంది గంగవ్వ అయితే నెగోషియేట్ చేయలేదు వాళ్ళ యూట్యూబ్ లో ఉన్న కొంతమంది వాళ్ళు నెగోషియేట్ చేస్తారు గంగవ కోసం అండ్ గంగవకి ట్వంటీ థౌజండ్ ఇస్తున్నారు అండ్ ఆ తర్వాత గంగవ ఎప్పుడైనా ఎలిమినేట్ అయినాక కూడా గంగవకి కొన్ని ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే స్టార్టింగ్ వీక్స్ లో గంగవ వల్ల టీఆర్పీ చాలా పెరిగింది అండ్ గంగవకి ఇల్లు కట్ ఇలాంటివి కూడా స్టార్మా చేయొచ్చు అది కూడా బిగ్ బాస్ తర్వాత కూడా గంగవని స్టార్మా వాళ్ళు ఏదైనా షోస్ కి వాడడానికి కూడా చూస్తున్నారు సో అవన్నిటికి కలుపుకొని ఆల్రెడీ ఇన్ ఫ్రంట్ బిగ్ బాస్ ఒకవేళ గంగవ ఫైనల్ దాకా కెళ్ళకు మధ్యన వెళ్ళిపోతే గంగబా ఎక్స్పెక్ట్ చేసిన దానికి బిగ్ బాస్ వాళ్ళు అండ్ స్టార్మా వాళ్ళు మ్యాచ్ చేస్తారు ఇది ఈ షో కాకుండా వేరే షో వల్ల అభిజిత్ కి ట్వంటీ థౌసండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ అతను ఒక హీరో ఉన్నాడు బట్ తక్కువ రెమ్యూనరేషన్ కి అభిజిత్ ఒప్పుకున్నాడు అతను కూడా ఆపర్చునిటీ లాగా చూస్తున్నాడు తెలుగు ప్రేక్షకులకి దగ్గర కావాలని అభిజిత్కి కూడా ఓన్లీ ట్వంటీ థౌజండ్ అండ్ ట్వంటీ థౌజండ్ క్యాప్ అయిపోయింది దేవి కరాటే గంగవ అండ్ అభిజిత్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాప్ లో ఇద్దరు ఉన్నారు ఒకరు అఖిల్ అండ్ ఇంకొకరు కుమార్ సాయి కుమార్ సాయి మీకు తెలిసిందే మంచి యాక్టర్ యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి బట్ అంత ఓపెన్ కాదు అఖిల్ వచ్చి షాకింగ్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ డే తీసుకుంటున్నాడు అండ్ అఖిల్ అప్ కమింగ్ టీవీ స్టార్ సో అఖిల్ కి టీవీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇప్పుడు మంచి పేరు వస్తుంది పాపులారిటీ పెరుగుతుంది అందుకని అతనికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ డే వస్తున్నారు అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్యాప్ వచ్చి థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ క్యాప్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు ఒకరు జబర్దస్త్ ముక్కు అవినాష్ అండ్ మోనల్ మోనల్ వచ్చి కూడా ఇప్పుడు తెలుగులో అంత పాపులర్ కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్యాక్టివ్ ఉంది కానీ గుజరాత్ గుజరాతీ మూవీస్ లో హిందీ మూవీస్ లో భోజ్ మూవీస్ లో తనకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో హీరోయిన్ కూడా కాబట్టి అందుకనే తనకి థర్టీ థౌజండ్ పర్ డే మోనల్ కి ఇస్తున్నారు అండ్ అవినాష్ జబర్దస్త్ లో పర్ మంత్ అతను వన్ అండ్ హాఫ్ లాక్ నుంచి టూ ల్యాక్స్ సంపాదిస్తాడు సో ఆ హిసాబ్ తోటి వీళ్ళు క్యాల్క్యులేట్ చేసుకుని ఎంత లూజ్ అయితే ఎన్ని షోస్ చేస్తే ఎంత మిస్ అవుతుందో చూసుకొని అండ్ పర్ డే హిాబ్ లో అవినాష్ కి థర్టీ థౌజండ్ పర్ డే ఇస్తున్నారు అండ్ ఇది ఈ క్యాప్ ఫినిష్ అయింది నెక్స్ట్ క్యాప్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఒకరే కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్ ఆల్రెడీ ఎలిమినేట్ అయినారు సూర్య కిరణ్ సూర్య కిరణ్ పర్ డే థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నాడు ఆ తర్వాత ఫిఫ్టీ థౌసండ్ పర్ డే నోయల్ సెంట్ నోయల్ తీసుకుంటున్నాడు ఫిఫ్టీ థౌసండ్ పర్ డే అతను ర్యాపర్ సింగర్ యాంకర్ రైటర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా కూడా కొన్ని కొన్ని మూవీస్ కి పని చేస్తాడు సో నోయల్ కొంచెం పాపులర్ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే తెలుగు ప్రేక్షకులకి ఆల్రెడీ తెలుసు బిగ్ బాస్ వన్ టూ త్రీ లో గెస్ట్ లాగా కూడా వచ్చినాడు సో అతను ఫెమిలియర్ ఫేస్ కాబట్టి రూపీస్ ఇస్తున్నారు ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ కి చాలా మంది అమ్మా రాజశేఖర్ కి వన్ లాక్ తీసుకుంటున్నాడు టూ ల్యాక్స్ తీసుకుంటున్నాడు అని చెప్పారు అవన్నీ తప్పు అమ్మ రాజశేఖర్ కి జస్ట్ సిక్స్టీ థౌసండ్ పర్ డే ఇస్తున్నారు అండ్ వీక్ తో కంపేర్ చేసుకుంటే వీక్లీ అతనికి ఫోర్ పాయింట్ టూ లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇప్పుడు హైయెస్ట్ పేడ్ కంటెస్టెంట్ లాస్ట్ సీజన్ వచ్చి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ తోటి శ్రీముఖి ఉండే అండ్ కానీ శ్రీముఖి కంటే ఫార్టీ థౌసండ్ తక్కువ వచ్చి ఎయిటీ థౌసండ్ పర్ డే లాస్ట్ గా తీసుకుంటుంది బిగ్ బాస్ హౌస్ లో హైయెస్ట్ పేడ్ కంటెస్టెంట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తను ఎయిటీ థౌజండ్ పర్ డే తీసుకుంటుంది అండ్ ఇది తను యాక్చువల్ గా రెగ్యులర్ గా తను ఫార్టీ థౌసండ్ పర్ డే షూటింగ్స్ అయితే తీసుకునేది దానికి డబుల్ తీసుకుంటుంది బిగ్ బాస్ తో ఎయిటీ థౌజండ్ పర్ డే అండ్ కొంతమంది వీడియోస్ లో వన్ లాక్ ప్లస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఫిగర్స్ చెప్తున్నారు అంత తప్పు లాస్ట్ ఇయర్ జస్ట్ ఎయిటీ థౌజండ్ పర్ డే మాత్రమే తీసుకుంటుంది దట్స్ ఇట్ గైస్ సో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్లే చాలా తక్కువ అమౌంట్ కంపేర్ చేసుకుంటే వన్ టూ త్రీ సీజన్లో కానీ ఒక కామన్ కంపేర్ చేసుకుంటే పర్ డే టెన్ థౌసండ్ టు ఎయిటీ థౌజండ్ స్కేల్లో వీళ్ళు ఉన్నారు అది మంచి పేడ్ అనే నేను అంటా అండ్ దట్స్ ఇట్ కీప్ వాచింగ్ తెలంగాణ నైంటీ నైన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు